బాపట్ల జిల్లా చిరాలలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య, రాష్ట్ర కార్యదర్శి నాతాని వెంకటేశ్వరరావు, కౌతవరపు జనార్దన్, గుద్దంటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎం కొండయ్య, నాతాని వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఆయన పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి అమలవుతున్నాయని, కిలో బియ్యం 2 రూపాయలు, జనతా వస్త్రాలు వంటి పథకాలు ఎన్నో అమలు చేశారని, భారతదేశంలోనే గొప్ప నటుడు అని ఆయన తెలిపారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించి అన్నదానం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు, మరి ఎట్టి పరిస్థితుల్లో మనం పార్టీ పెట్టాల్సి వచ్చిందనేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరాచకారి, అదేవిధంగా అడుగు బలహీన వర్గాల మీద, అది బీసీ ఎస్టీ ఎస్టీల మీద కూడా వాళ్ళు చూపించిన దీన్ని బట్టి మరి ఎన్టీ రామారావు గారు చూసి పార్టీ పెట్టుకుని ఆశయాలతో పార్టీ స్థాపించాడు. దాన్ని బట్టి అదే పద్ధతిలోనే మరి పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే అమలు జరిగింది. అదే ఉద్దేశంతోనే మరి ఈనాడు మన రాష్ట్రంలో మనకు బలహీన వర్గాలు కానివ్వండి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు కానివ్వండి కూడా మరి రాజకీయంగా మరి పదవులు రావటం మరి ఎన్టీ రామారావు గారు ఆశయాలు రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనం అవి కొనసాగుతామని చెప్పేసి కూడా మరి రాష్ట్రపతి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఇన్ఛార్జి మండయ్య గారికి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వారి యొక్క 27వ వర్ధంతి సందర్భంగా ఈనాడు మా కార్యకర్తలు, మా నాయకులు, అలాగే మా యొక్క అబ్జర్వర్లు ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళందరి సమక్షంలో ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాలాంటి బలహీన వర్గాలకు కూడా ఆయన అవకాశం కల్పించి ఈనాడు ఎంతోమందిని ఎమ్మెల్యేని తయారు చేసినటువంటి పరిస్థితి, అనేక మందికి రాజకీయ ఉపాధి కల్పించినటువంటి మహానుభావుడు, ఈ రాష్ట్రంలో కానీ అనేక సంస్కరణలు చేసేసి అస్తవ్యవస్థగా ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి దాన్ని చండాలకు చీల్చి ఒక పద్ధతి ప్రకారంగా రాజకీయం ఇలా చేయొచ్చు, డెవలప్మెంట్ ఇలా చేయొచ్చని చూపించినటువంటి గొప్ప వ్యక్తి. రాయలసీమ లాంటి ప్రాంతానికి మంచినీళ్ళు సహకారం ఇచ్చాడు, అనేక సాగునీరు త్రాగునీరు వారి సమయంలోనే స్టార్ట్ అయినాయి, అలాగే పక్కా గృహాలు కూడా వారి టైంలోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి అలాగే మన రాష్ట్రానికే కాకుండా మద్రాసు రాష్ట్రానికి కూడా వారు కళామ్మ తల్లి ముద్దు పెట్టు కాబట్టి మద్రాసు రాష్ట్రానికి కూడా మంచినీళ్ళు ఇచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి. కాబట్టి ఈయన గురించి అనేకమైనటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు వారు తీసుకున్న తర్వాత చాలా భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉదాహరణకి 2 రూపాయలు కిలో బియ్యం ఇవ్వడం కానీ, జనతా వస్త్రాలు ఇవ్వడం కానీ, అంటే పక్కా గృహ నిర్మాణాన్ని ప్రవేశపెట్టింది ఆయనే. ఈ రోజున మీరు అందరం చూస్తున్నారు సెంటు భూమి అంటారు వీళ్ళు, ఆ రోజు ఆయన 5 సెంట్లు భూమి ఇచ్చి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అనేటువంటి మా అభిప్రాయం. సో మేమందరం కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క ఆత్మకి శాంతి జరగాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క నివాళులు అర్పించడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తాం.